డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక జిన్నల అంశం సైకాలజీలో పుట ప్యాసిబో ఎఫెక్ట్ అనే అంశాన్ని గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ దానిలో పుట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోగాల లోపల కూడా ఈ ప్యాసిబో ఎఫెక్ట్ అని మనకు వింటుంటాం. ముఖ్యంగా ఇక్కడ ఏంది అంటే మన మనసు ఏది నమ్ముతుందో, మన మనస్సు వాట్ అవర్ మైండ్ టెల్స్ అవర్ బాడీ లిజన్స్ అని అంటారు జనరల్గా. అంటే మన మనసు ఏది చెప్తే మన శరీరం అదే నమ్ముతుంది అని అంటారు. అయితే ఇది ఒక ప్యాసిబో ఎఫెక్ట్ అని చెప్పేసి ఈ రీసెర్చ్ లోపల ముఖ్యంగా సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది జనరల్గా ఇటీవల బహుశా మీరు గమనించే ఉంటారు. ఒక వీడియో ఇంటర్వ్యూ లోపల ఈ యొక్క శాంత బయోటెక్ అధినేత శ్రీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడితే ఏమన్నారంటే, వ్యాక్సినేషన్ ఎప్పుడైతే మనకు మామూలుగా వ్యాక్సిన్స్ తయారవుతాయో, జనరల్గా ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ట్రయల్ స్టేజెస్ లోపల ఏం చేస్తారంటే, జనరల్గా మన సైకాలజీ లోపల ఉన్నట్టే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అని చెప్పేసి ఉండడం అనేది జరుగుతుంది దానిలోపల కూడా మామూలుగా. అయితే కంట్రోల్ గ్రూప్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అని మనం వింటాం. అయితే ఒక 100 మందిని కనుక తీసుకున్నట్టయితే, ఒక 100 పీపుల్ కనుక తీసుకున్నట్టయితే, ఒక 100 మందికి ఏం చేస్తారట అంటే మామూలుగా ఈ యొక్క అసలు ఒరిజినల్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుందట ట్రయల్స్లో. ఇంకొక 100 మందికి ఏం చేస్తారట అంటే ఇంకొక గ్రూప్ వాళ్ళకు అది వ్యాక్సిన్ అనే చెప్తారు, బట్ అందులో కూడా జస్ట్ మామూలుగా వాటర్ మాత్రమే వాళ్ళకు వ్యాక్సిన్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్లో ఇప్పుడు రిజల్ట్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే, ఒరిజినల్గా వ్యాక్సిన్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు దాదాపు 95% వరకు ఈ యాంటీబాడీస్ డెవలప్మెంట్ అనేది జరగడాన్ని మామూలుగా వాళ్ళ యొక్క పరిశోధన ఫలితాల్లో కూడా తెలుస్తుందని. అదే రకంగా ఎవరైతే వ్యాక్సిన్ అని చెప్పేసి మామూలుగా ఆ ఎవరైతే సబ్జెక్ట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుందో క్లినికల్ ట్రయల్స్లో, వాళ్ళ లోపల కూడా ఆల్మోస్ట్ 50-60% వ్యక్తుల లోపల ఏందట అంటే ఈ యొక్క యాంటీబాడీస్ డెవలప్ కావడాన్ని ఈ పరిశోధన లోపల గమనించడం అనేది జరిగింది. మరి ఇట్లా ఏమి అసలు వ్యాక్సిన్ ఇవ్వకుండానే వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావడాన్ని ఈ వారు ఏమన్నారంటే ప్లాసిబో ఎఫెక్ట్ అని మామూలుగా చెప్పడం అనేది జరిగింది. ఇది లింక్ ఏంటి అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ సైకాలజీ ఇన్ జనరల్, ఇది టాపిక్ జనరల్ టాపిక్ ఇది. మరి ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటిది అనేది తీసుకున్నట్టయితే, మన మనస్సు ఏదైతే నమ్ముతుందో మన శరీరం వింటుంది. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కొన్ని చూద్దాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ మేము ఎంఎస్సీ సైకాలజీ చేసేటప్పుడు మా యొక్క ప్రొఫెసర్ గారు చెప్పేవారు, జనరల్గా ఎట్లా ఉంటుంది ఈ యొక్క సైకాలజీ అనేది ఏ రకంగా యూస్ఫుల్ అవుతుంది, ముఖ్యంగా ఏంటంటే ట్రీట్మెంట్లో ఎట్లా సహాయపడుతుంది అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. 1-2 ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఏంటంట అంటే, ఒక మామూలుగా గెస్ట్స్ ఒక పార్టీకి జనరల్గా మనం ఏం చేస్తాం, మనం గెస్ట్స్ ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. అదే రకంగా సాయంత్రం ఈవినింగ్ అవర్స్లో పూట ఆల్మోస్ట్ వచ్చే మంచి చీకట్లు ఉన్నాయట, అంటే ఆ రోజు పార్టీ ఈవినింగ్ పార్టీ మామూలుగా పిలిచారు, గెస్టులను పిలిచారు. అందులో కూడా ఒక గెస్ట్కు ఆల్ ఆఫ్ సడన్గా ఏమైందంటే కడుపు నొప్పి, స్టమక్కి స్టార్ట్ అయిపోయింది. పార్టీ స్టార్ట్ అయ్యే టైము స్టమక్కి స్టార్ట్ అయింది. పాపం అది చాలా దూరం, పట్టణానికి చాలా దూరం, ఆయనకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంతలో సడన్గా ఆయన ఫ్యామిలీ డాక్టర్ కూడా అనుకోకుండా ఆ పార్టీకి రావడం అనేది జరిగిందట. వచ్చిన తర్వాత ఆయనకు చాలా సంతోషమైంది, డాక్టర్ గారిని కలిసి అయిపోతుంది, నాకు కడుపు నొప్పి తగ్గుతుంది. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారట అంటే, సార్ ఇట్లా నాకు కడుపు నొస్తుంది ఆల్ ఆఫ్ సడన్గా, దయచేసి నాకు ఏదైనా మెడిసిన్ ఇవ్వరా అంటే, అయ్యో నేను కూడా నీలాగానే పార్టీకి వచ్చినా కదా, మరి నేను ఎట్లా ఇప్పుడు మెడిసిన్స్ కానీ ఏవి కానీ లేవు, అంటే మనసులో ఏం లేదు కదా ఎట్లా అని అంటే, సార్ నాకు మీరు ఏది ఇచ్చినా కూడా తగ్గిపోతుంది సార్ అన్నాడట. సరే అని చెప్పి ఆయన ఆలోచిస్తే ఏం చేశారట అంటే, కొంచెం అక్కడ లైట్స్ డార్క్ డిమ్గా ఉన్న ప్లేస్ల దగ్గరికి తీసుకొని పోయిండట. పోయి ఏం చేసిండట అంటే, ఒకటి చేతులు పెట్టేసి దీన్ని చపరి మింగకు అని చెప్పిండట. సరే సార్ మంచిది అని చెప్పాడట. దాన్ని చప్పరించడం ప్రారంభమైంది, ఆయన కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది, ఇక డిన్నర్ గిట్ అంతా అయిపోయింది. ఎక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిండట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడట అంటే, ఆ నోట్లో అదే ఉంది, మొత్తానికి ఇచ్చింది ఉన్నది చూశాడు, ఇచ్చింది ఉన్నది వెనకసరి తీసి చూస్తే ఏంది అంటే, ఆ డాక్టర్ గారి కోటుకున్న గుండి, ఆ గుండి తీసేసి వెనక ఇచ్చాడు. అంటే అప్పుడు అనుకున్నట్టరే, నేను ఇదివరదాకా దప్పరించింది గుండె బటన్ అని అనుకున్నాడట. అంటే ఏదైనా ఇక్కడ ఏమైంది అంటే, మామూలుగా ఆయన కడుపు నొప్పి తగ్గిపోయింది, నిజంగా అతను ఇచ్చిన మెడిసిన్ ఏంది అంటే, మెడిసిన్ ఏం లేదు, అది ఏంది అంటే
ఆ యొక్క జస్ట్ ఆ యొక్క ఫెయిత్ అతనికి ఇచ్చింది ఏంటి అంటే, ఆ డాక్టర్ ఏది ఇచ్చినా నాకు తగ్గిపోతుందనే మనసు యొక్క నమ్మకం, నాకు ఒక మెడిసిన్ ఇచ్చిండు అనే నమ్మకం, రెండు కూడా. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్పొచ్చు అంటే, ఈ రకంగా దీన్ని మనం ప్లాసిబో ఎఫెక్ట్ కింద కూడా మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇంకొక అంశాన్ని కూడా మా ప్రొఫెసర్ వారు చాలా రిటైర్డ్, చాలా తర్వాత తిరుపతి యొక్క ఎస్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు వారు ఎప్పుడో మంత్లీ ఒక్కసారి సండేస్ అట్లా వచ్చేసి మాకు క్లాసెస్ తీసుకునేవారు. రిటైర్డ్ ఆల్మోస్ట్ 80 సంవత్సరాల వయసు గల వారు. అందరం కూడా వారి క్లాస్ ఉందంటే ఆల్మోస్ట్ జంప్ ప్యాక్ అయిపోయేది మాది. చాలా 200-250 మంది మేమందరం ఒకటే క్లాస్లో సైకాలజీలో. వారు సందర్భంలో చెప్తూ ఇట్లా ఎట్లా రిలేటెడ్ ఎట్లా ఉంటుందనే అంశాన్ని వారు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చే ఒక అంశం ఏంటంటే, లేదా ఇంకొక వారు ప్రొఫెసర్ నాకు కరెక్ట్ గుర్తొస్తులేదు వీరు అన్నట్టే ఉంది. తర్వాత అక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు అని కూడా వారు కూడా ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. కరెక్ట్ ఖచ్చితంగా ఎవరు అనేది నాకు గుర్తుకురావడం లేదు, కానీ వారు చెప్పిన అంశాన్ని మీ దృష్టికి జస్ట్ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. ఏమిందట అంటే, అక్కడ తిరుపతి దగ్గర ప్రాంతాల్లో ఒక విలేజ్లో చాలా రోజుల క్రితం ఈ విధంగా సాయం మామూలుగా సమ్మర్లో మనం ఇంటి ముందట ఏం చేస్తామంటే పందిరిలాగా వేసుకుంటాం. ఆ పందిరి వేసుకోవడానికి ఒక అతను రైతు అడవికి వెళ్ళాడు, కట్టెలు కొట్టుకొని వచ్చాడట. మోపు కొట్టుకొని వచ్చి ఆ యొక్క సాయంత్రం మళ్ళీ మామూలుగా వచ్చి ఆ మోపును కింద పడేసాడట. కింద పడేస్తే ఏదో పురుగు అన్నట్టయితే ఇట్లా అనుకున్నాడట. సరేలే మామూలుగానే అని చెప్పేసి ఇక తన కార్యక్రమాలు ఏదో విధంగా వేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. ఇక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో లేసు 5-6 నెలల తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత, అంటే వచ్చే ముందు ఆ ఇంటికి పందిరి వేసుకుందామని చెప్పేసి ఇంటి ముందట పందిరి వేద్దామని చెప్పేసి ఆ కట్టెల మోపు విప్పాయట. విప్పేసరికి ఏమైందట అంటే, అందులోకెళ్ళి ఏంటంటే ఒక పాము కూసం, పొడవైన పాము కూసం మాత్రం ఆ యొక్క అదంతా కనబడ్డాడు. కనబడ్డ తర్వాత అప్పుడు ఏమైందట అంటే, ఆయన ఏం చేస్తాడట అంటే, అయ్యో అప్పుడు అనుకున్నాడు, అయ్యో నన్ను గుట్టింది పామా అని చెప్పేసి ఇక అట్లనే పడిపోయిందట. నురుగులు వచ్చి చనిపోయిందట. ఇక చూడండి, అంటే ఇక రకంగా దీన్ని ఏమంటారంటే, ఒక రకంగా ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఎక్స్పెరిమెంటల్ కాదు కానీ, అంటే మన మనస్సు ఏదైతే నమ్ముతుందో అది మనకు జరుగుతుంది అనేది ఇక్కడ ఇందులో ముఖ్యమైన అంశం. అందుకే అంటారు డాక్టర్ మీద నమ్మకం అనేది, పేషెంట్స్కు డాక్టర్ మీద నమ్మకం అనేది చాలా ఉండాలి. డాక్టర్ మీద ఏదైతే మెడిసిన్ ఇస్తారో దాని మీద నమ్మకం ఉండాలని చెప్తారు. ఈ ప్లాసిబో ఎఫెక్ట్లో ప్రయోగాల లోపల జనరల్గా ఫలితాల ఆధారంగా చెప్తుంటారు అన్నట్టు. డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ పేషెంట్స్కి ఇచ్చే అష్యూరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. నీకు తగ్గుతుంది అనే ఆ ఫెయిత్ అనేది ఎప్పుడైతే ఆ పేషెంట్కి కలిగి ఇవ్వడం జరుగుతుందో, తప్పనిసరిగా అది దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది అంటారు. ఇన్ జనరల్గా చెప్తారు మన వాళ్ళకి ఏదైనా వ్యాధి వస్తాయి, అరే నీకు డాక్టర్ దగ్గర పోతే సగం రోగం తగ్గుతా అంటారు. డాక్టర్ను చూసేదాలు సగం రోగం తగ్గుతుంది అని చెప్తారు. ఆ తర్వాత ఆయన ఇచ్చే అన్సూరెన్సెస్, డాక్టర్ ఏదైతే ఉందో, నీకు ఏం లేదు మంచిగా ఉంది, నీకు ఏం కాదు, ఇక ట్యాబ్లెట్ వాడుకో తగ్గుతావు అంటే, అంటే మెడిసిన్ ఎఫెక్ట్ ఏమో 25 ఉంటుంది అంటారు. తర్వాత ఆయన మాటలు ఈ అస్యూరెన్స్ అనేది మిగతా 25 ఉంటుంది అని చెప్తారు. అంటే ఇన్ జనరల్గా సైకాలజీ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, వాట్ వీ బిలీవ్, మనం ఏమి నమ్ముతామో అది మనకు జరుగుతుంది అనేది ఇన్ జనరల్గా చెప్పడం అనేది జరుగుతుంది. మెడికల్ ఫీల్డ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూట మామూలుగా ఈ నెల్లూరు జిల్లాలో పూట ఒక వైద్యులు, అంటే మామూలుగా ఆయుర్వేదిక్ వైద్యులు, శ్రీ అనంతయ్య ఆనందయ్య గారు అని చెప్పేసి ఇట్లా చాలామందికి కరోనా వైద్యం చేస్తున్నారు అని చెప్పేసి, దాని చాలామందికి మంచి జరుగుతుంది, అసలు బెడ్ మీదకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటున్నారు. అనేది ఎట్లా సాధ్యం అంటే, సైన్స్ ఏమో అబ్బురపడుతుంది, అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది. సైన్స్ అనేది జనరల్గా ఏంటంటే, సైన్స్కి ఎప్పుడు కానీ రుజువులు సాక్ష్యాలు కావాలి. సైన్స్ యొక్క ఏంటంటే శాస్త్రీయ సత్యాలకు మళ్ళీ నిరూపితం కావాలి. అవి వాటిని మామూలుగా ప్రూవ్ చేయగలగాలి. ప్రూవ్ చేసినప్పుడే సైన్స్ ఇన్ కరెక్ట్ అనేది నమ్ముతుంది. కొంతమంది ఏమంటున్నారంటే, అది సామాన్యంగా మనం సామాన్య ప్రజల దృష్టిలో ఆలోచిస్తే మనం ఏమనుకుంటామంటే, మంచి జరుగుతుంది కదా, మంచి జరిగినప్పుడు ఇంకేంటిది, మనకు వాళ్ళకు లాభమే అవుతుందని చెప్పేసి మనం జనరల్గా మామూలుగా మాట్లాడుతుంటాం. కానీ సైన్స్లు కానీ శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ ఏమంటున్నారంటే, అక్కడ మాబ్ చాలా అవుతుంది, మరి మళ్ళీ స్ప్రెడ్డింగ్ కోసం మనం ఏమనుకున్నాము, ఈ యొక్క గంగానది లోపల జరిగిన అవి ఏవైతే రిలీజియస్ మామూలుగా మత సాంప్రదాయకంగా గంగానదిలో స్థానాలు లక్షలాది మంది జమయ్యారు. తర్వాత ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా మనం చూస్తాం చాలా మాబ్ విపరీతంగా జమైంది. దీనివల్లనే దాదాపు చాలా స్ప్రెడ్ కావడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్నాం.
మరి అక్కడ కూడా దాదాపు రోజుకెళ్ళి 10 లక్షలు 20 లక్షలు 100 లక్షలు 1000 మంది ఒకేసారి ఇలాంటి మాస్కులు లేకుండా మరి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి మళ్ళీ ఏదైనా ఉపద్రవం అయితే మనం ఇప్పుడు నమ్ముతాం బాగానే ఉంది, కానీ అది ఎట్లా అని చెప్పేసి కొంచెం మామూలుగా డిస్కషన్లో మనం వింటూ ఉన్నాం. ఏదైనా సైకాలజీకి తర్వాత సైన్స్కు కొంచెం అంటే రెండు సైన్స్ ఏమో ప్రూవ్ కావాలంటుంది, కానీ సైకాలజీ లోపల ఏంటంటే సైన్స్కి అతీతంగా కూడా కొన్ని జరుగుతాయని చెప్తున్నారు. మనకి ఏది నమ్ముతామో, మనం డాక్టర్ని నమ్మితే మనకు దాదాపు సగం వ్యాధి నయమవుతుంది అంటారు. మనం ఇచ్చే ఇంతకుముందు చూస్తాం కదా, ఉట్టి ఆయన ఇచ్చాడు గుండె ఇచ్చాడు ఆయనకు తగ్గింది. అదే పిల్లలప్పుడు చెప్తుంటారు సైకాలజీ పిల్లలకి స్కూల్కి పోవడం అనేది అసలే ఇష్టం ఉండదు, అంటే జనరల్గా పిల్లలకు స్కూల్కి పోవడం ఇష్టం లేకపోతే ఆ స్కూల్ వచ్చే టైంకి బాగా కడుపు నొప్పి రావాలని వాడు పిల్లాడు కోరుకుంటాడు, కడుపు నొప్పి స్టార్ట్ అయితే అటు ఫీవర్ కూడా స్టార్ట్ అవుతాడు. వాళ్ళ తల్లి చూసి అరే అయ్యో జ్వరం వచ్చింది బిడ్డకి ఏంది అని అంటే నిజంగానే ఫీవరిష్గా ఉంటుంది అట. ఎప్పుడైతే అరే సరే ఇవాళ నువ్వు పడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు స్కూల్కి పోవాల్సిన అవసరం లేదులే, ఇక మరి జ్వరం వచ్చింది అని నేను ఫోన్ చేసి చెప్తాను ప్రిన్సిపల్స్కి ఈరోజు లీవ్ ఇవ్వమని చెప్తా అని చెప్పేసి మామూలుగా ఫోన్ చేసి చెప్పేసరికి ఇక వాడికి స్లోగా జ్వరం కానివి కానీ తగ్గిపోతాయంట. జనరల్గా సైకాలజీలో అప్పుడప్పుడు ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ రకంగా సైకాలజీ ఏమని చెప్తుందంటే క్లాసికల్ కండిషనింగ్ అంటారు ఇక్కడ, అంటే ఉద్దీపన ప్రతిస్పందన, అంటే మన మనస్సు ఏది చెప్తుందో శరీరం అనేది వింటుందని చెప్తుంటారు. అంటే ఇది చాలా జస్ట్ ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంది తెలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో కొంచెం విస్తృతంగా వ్యాక్సిన్ పైన, కరోనా వ్యాక్సిన్ల పైన కానీ దానిపైన కానీ జరుగుతుంది కదా, అందులో ముఖ్యంగా క్లినికల్ ట్రయల్స్ లోపల ఈ యొక్క ప్లాసిబో ఎఫెక్ట్ను పరిశోధనలో అంతర్భాగంగా చూడమనే జరుగుతుందని చెప్పారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అంటే 100 మందికేమో ఒరిజినల్గా వ్యాక్సిన్స్ ఇస్తారు, ఒక 100 మందికేమో ఒకటి వాటరే ఇస్తారట. 100 మందికి టెస్ట్ చేసి చూస్తే దాదాపు 90-95-96% వరకు యాంటీబాడీస్ డెవలప్ అయినాయి అని చెప్తున్నారు. అదే రకంగా ప్లాసిబో ఒకటి వాటర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 50% వాళ్ళకు కూడా ఈ యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. అరే ఇట్లా కారణం ఏంది అంటే అది ఏం లేదు, ప్లాసిబో ఎఫెక్ట్ అని ఈ సైంటిఫిక్ పరిభాషలో పట సైకలాజికల్ పరిభాషలో చెప్తున్నారు. దీన్ని ఏమంటున్నారంటే స్పెల్లింగ్ లోపటనేమో ప్లాసిబో అంటాం, కానీ ప్రొనౌన్సియేషన్లో మాత్రం ప్యాసిబో ఎఫెక్ట్ అంటారు. దయచేసి ఈ చిన్న అంశం ప్యాసిబో ఎఫెక్ట్ అనేది సైకలాజికల్ రిలేటెడ్ కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనకు అవసరం. అందుకే కూడా జనరల్గా చెప్తారు అంటే ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు మనం నమ్ముకోవాలంటారు. స్వామి వివేకానంద అంటారు మీరు ఎవరినో నమ్మకుండయా వయా, నేను నువ్వు నమ్ముకో ఫస్ట్, నువ్వు ఇది సాధిస్తా, ఇది నేను చేయగలుగుతాను, మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఏ పని మొదలుపెట్టినా నేను చేయగలుగుతా, నాకు సక్సెస్ సాధిస్తా అనేది మనం నమ్ముకున్నట్టయితే ఫస్ట్ ఫెయిత్ నీవు తెలుసు అంటాడు, మనం నమ్ముకోమంటాడు. నమ్ముకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది మెడికల్ ఫీల్డ్లో ఎక్కువగా జనరల్గా ఈ రీసెర్చ్ దానిలో ఇప్పుడు జరుగుతుందని అంటారు. అందుకే జనరల్ ఏం చేస్తారంటే డాక్టర్స్ మామూలుగా సైకాలజీ రిలేటెడ్ అంశాల్లో కూడా అవసరమైనంత మేరకు మాత్రమే మామూలుగా రోగులకు ఈ యొక్క వారికి వచ్చిన వ్యాధి గురించి తెలియజేయాలని చెప్పేసి వారి యొక్క ఫాదర్ ఆఫ్ మెడిసిన్ వారిపైన ప్రమాణం చేస్తారు వాళ్ళు. మేము అవసరమైనంత మేరకే ఆ రోగికి తెలియజేస్తాం. సడన్గా షాక్స్ అవుతుంటారు జనరల్ చూస్తుంటారు, ఇది వచ్చింది అది వచ్చింది ఇది పోయింది అది పోయినసరికి ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు చూస్తున్నాం కరోనా బారిన పడ్డ వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే సైకలాజికల్గా ఏమవుతుంది కొలాప్స్ అవుతున్నారు. ఈ సైకాలజీలో ఎప్పుడైతే కొలాప్స్ అవుతామో లోపల కూడా యాంటీబాడీస్ కూడా ఈ రక్షణ కణాల సంఖ్య కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా జనరల్గా సైకాలజికల్ మామూలుగా ఈ యొక్క ఫైండింగ్స్ అనేవి చెప్తున్నారండి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఫస్ట్ ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు, ఎక్కడైనా కూడా ఏ అంశంలో పుట్టినా కూడా నాకు మంచి జరుగుతుంది అనే ఒక ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇది చిన్న అంశం ప్యాసిబో ఎఫెక్ట్ అనేది జస్ట్ మనకి ఏంటంటే సైకలాజికల్ రిలేటెడ్ కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా మనకు యూస్ఫుల్ అవుతుంది ఎక్కడో ఏదో సందర్భంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మరో అంశంలో పుట్టి ఆ జనరల్ అంశాల్లో పుట్టి కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా సైకాలజీ. మరో అంశంతో మరొక వీడియోలో పుట్టి కలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.